కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం వంశీ గన్నవరం చేరుకోగా అక్కడ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే 2 నెలల క్రితం వరకు వైసీపీ ప్రభుత్వమే ఉండడంతో ఈ కేసు ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే బాపలపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని గత నెల 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో 3 ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు వంశీని కూడా అరెస్ట్ చేశారు. వంశీ కుటుంబం హైదరాబాద్ లో నివసిస్తుండటంతో ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా భాగ్యనగరంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన 3 ప్రత్యేక పోలీసు బృందాలు గురువారం హైదరాబాద్ కు వెళ్లడంతో వంశీని అరెస్ట్ చేసేందుకే వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆయన అమెరికాకు వెళ్లిపోయినట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గన్నవరంలో వంశీ కారును చూసిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వల్లభనేని వంశీ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైసీపీ మద్దతుదారుడు అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీ నేతగా టీడీపీపై చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయి విమర్శలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులకు శత్రువుగా మారారు. వంశీపై అభిమానం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం నేతలు ఆయనకు దూరమయ్యారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు.